సినిమా చాలా బాగుందండి. అంటే చేసేటప్పుడు ఏంటంటే కనుక మొత్తం ఒక టీమ్ లాగా చేసుకున్నాం, టీమ్ వర్క్ లాగా. అంటే నేను జస్ట్ ఏదో యాక్టింగ్ చేశాను అంతేని కాకుండా, సో ఫస్ట్ సినిమాలో ఒక యాక్టర్గా నేను స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఏంటంటే వీళ్ళు పడే కష్టం అదంతా చూసి ఇది నా సినిమా అంటే మన సినిమా అనేలాగా క్రియేట్ అయిపోయింది. అండ్ చేసేటప్పుడు మేము అనుకున్నప్పుడు ఈ పాయింట్ నచ్చుతేమో జనాలకి, ఇది ఖచ్చితంగా ఈ సీను థియేటర్లో పేలుద్ది, ఈ సీను ఎక్కడైతే ఉందో ఇది లేకుంది, ఏదైతే మేము అనుకున్నామో అదంతా నిజంగానే అనిపించింది అనమాట. సో మేము అనుకున్న ప్రతి ఒక్కటి జనాలకు రీచ్ అయింది. అంటే ఎక్కువ సోది లేకుండా ఎంత ఉండాలో అంతే పెట్టేసుకొని, లాగైన సీన్స్ అన్నీ కట్ చేసేసుకొని, థియేటర్ అంటే ఒక 150 రూపాయలు టికెట్ పెట్టి థియేటర్కి వచ్చిన ఆడియన్స్ మమ్మల్ని తిట్టుకోకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం హ్యాపీగా వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయేలా నవ్వుకొని, అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఒక థ్రిల్ ఫీల్ అయ్యి ఖచ్చితంగా థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి ఒక మంచి సినిమా చూసాంరా అనే ఫీలింగ్ అయితే ఆడియన్స్ ఖచ్చితంగా వస్తుంది. కథ లాస్ట్లో అయిపోయా, ట్రూ స్టోరీ బేస్డ్ ఆన్ మై స్టోరీ అని. సో అదే అనమాట. అండ్ అదే అండి. అండ్ చిన్న సినిమాని ఖచ్చితంగా అంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మా సినిమా సక్సెస్ చేయండి అని చెప్పట్లేదు. ఈరోజు రిలీజ్ అయిన 4 సినిమాలలో మాది కూడా వన్ ఆఫ్ ద మంచి సినిమా. సో ఖచ్చితంగా ఈ సినిమా అంటే ఇది మీ దగ్గరికి వచ్చి ఆడియన్స్ దగ్గరికి సినిమా బాగుందంట, పలానా సినిమా బాగుందంట అని మీరు తెలుసుకొని ఆ థియేటర్లో చూద్దామనేసరికి మేబీ ఒక వారం 10 రోజులు అవ్వచ్చు ఆ థియేటర్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడున్న కాంపిటీషన్ వల్ల. సో కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఎప్పుడైనా టీవీలో వచ్చినప్పుడు లేదా ఎక్కడన్నా ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చినప్పుడు మీరు చూసి మిస్ అయినామే అని ఫీల్ అవ్వకుండా ఖచ్చితంగా థియేటర్కి రండి. ఈ ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా థియేటర్లోనే మీరు ఎక్స్పీరియన్స్ చేసి బాగుందని చెప్పి ఒక 4 చెప్పండి. హాయ్ అండి, దిస్ కార్తీక్ ఆనంద్. సో హిరేకా మూవీ హీరో కమ్ డైరెక్టర్ అని. సో ఈరోజు మార్చ్ 13 ఫ్రైడే. సో ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయింది మా మూవీ. సో ఇట్స్ అ వెరీ బిగ్ డే ఫర్ అస్. సో ఆర్టీసీ క్రాస్ రోడ్ శ్రీ మయూరి థియేటర్లో ఇప్పుడే మార్నింగ్ షో చూడడం జరిగింది అలాంగ్ విత్ పబ్లిక్ అండ్ టీమ్. సో గెటింగ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ అండి. సో ఎవ్రీ వన్ ప్రైజింగ్ అలాట్. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా చాలా అంటే ఆ కాలేజ్ సరదా అవి ఆ గొడవలు అవన్నీ ఎంజాయ్ చేశాను. సెకండ్ హాఫ్ ఇస్ కంప్లీట్లీ ప్యాక్డ్ అండ్ థ్రిల్ ఫీల్ అయ్యారు. అండ్ ఎస్పెషల్లీ ఐనో ఆ సెకండ్ హాఫ్లో ట్రాక్స్ సస్పెన్స్ ట్రాక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో టోటలీ వెరీ హ్యాపీ అండ్ చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. సో ఇలానే సో మంచిగా టాక్ స్ప్రెడ్ అయ్యి సో యూనో అన్ని స్క్రీన్స్ పెరగాలి, ఫుల్ అవ్వాలి, మా చిన్న సినిమాని బాగా ఎంకరేజ్ చేయాలి. సో పబ్లిక్ అందరూ కూడా యురేకా సినిమాని చూస్తే డెఫినెట్గా మీరు యూనో నచ్చుతుంది, మీకు మీరు సపోర్ట్ చేస్తారు. అండ్ యా థ్యాంక్స్ టు మీడియా అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారు. హాయ్ అండి. ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అన్నది కాదండి, అందరం కలిసి ఒక చిన్నోళ్ళు అందరం కలిసి ఒక సినిమా చేశాము. ఆ సినిమా మీ అందరికీ నచ్చుద్దని, మీరు అందరూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక హీరోగా డైరెక్టర్గా అన్ని రకాల బాధ్యతల్ని పూర్తిగా కంప్లీట్గా ఫుల్ఫిల్ చేశాడని నేను నమ్మాను కార్తిక్ని. అలానే మాకు కూడా కంప్లీట్గా మీరు కూడా మీరు ఆశించిన విధంగా ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో ఒక ఫ్యామిలీ ఫుల్ ఫ్యామిలీ వచ్చి చూడదగ్గ సినిమా మా యురేకా.